యాత్రలో రాహుల్ గాంధీతో పాటు పాల్గొన్న మధు యాష్కి బాలానగర్లో ప్రస్తుతం మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం కాంట్రాక్ట్ విలువ టెండర్ మీకు ఏ విధంగా ఏ డేట్తో వచ్చింది కూడా చెప్తాను మూడు వేల నాలుగు వందల ముప్పై మూడు కోట్ల కాంట్రాక్ట్ అది దాని ఆదాయం రాబడి గ్యారంటీ రిటర్న్స్ ఎంతంటే పద్దెనిమిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఇతను ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వచ్చినందుకు మునుగోడు ప్రజలు తమ కార్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ ప్రాణాలకు లెక్క చేయకుండా తమ చెమటని తమ రక్తాన్ని దారబోసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నేను అభ్యర్థించేది మునుగోడు ప్రజలకి ఇతనిచ్చే యాభై వేలు లక్షలు తన మీరు మీరితని ఎంపీగా ఎన్ని ఎంపీగా గతంలో ఎమ్మెల్యేగా ఎన్నుకొని పంపించినందుకే తన వ్యాపార అభివృద్ధి కొరకు ఒక నష్టాల్లో ఉన్న సుషి ఇన్ఫ్రాటెక్ కంపెనీ రెండు వేల పంతొమ్మిదిలో కల్కత్తా హైకోర్టు ఈ సుషి ఇన్ఫ్రాటెక్ పైన మనీ డిఫాల్టర్ కింద డిక్లేర్ చేయడం జరిగినది వాళ్ళ బ్యాలెన్స్ షీట్ చూస్తే కూడా సుషి ఇన్ఫ్రాటెక్ ఒక లాస్ మేకింగ్ కంపెనీ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి మీకు ఇస్తాను అంటే ఒక లాస్ మేకింగ్ కంపెనీ మనీ డిఫాల్టర్ చేసిన బ్యాంకు డిఫాల్టర్ అయిన కంపెనీకి బీజేపీ పార్టీ ప్రభుత్వం టెండర్లు మొదటి టెండర్లో సుషి ఇన్ఫ్రాటెక్ లేకుండానే రెండవ టెండర్ కాల్ఫర్ చేసి గతంలో అదానికి ఇచ్చిన ఈ ప్రాజెక్ట్ని ఏ విధంగా సుషీ ఇన్ఫ్రాటెక్ రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన కంపెనీకి ఇచ్చినది పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ తీసుకోవడానికి కొరకు కాంట్రాక్ట్ ఇచ్చినాక ఎగ్జిక్యూట్ చేయడానికి కొరకు ఎలాంటి బేరసారాలు రాజగోపాల్ రెడ్డి చేసిండనేది మీకు డేట్ వైజు ఆధారాలతోటి చూపిస్తా ఉన్నాం ఇతను మాట్లాడే నీతివంతమైన మాటలు మాట్లాడేటువన్నీ కూడా బూటకాలు ఫక్తు రాజకీయ లబ్ధి కొరకు తన కంపెనీ ఎదుగుదల కొరకు కోట్లు గడించి మీ ఓట్ల ద్వారా ఎన్నుకోబడి కోట్లు గడించిన ఆ కంపెనీ ద్వారా మీకు ఇచ్చేవి పేలాలు వంచి బిర్యానీలు తింటా ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి కాబట్టి మునుగోడు ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటంటే గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తామన్నది ఎందుకు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరినడు అభివృద్ధి కొరకు కాదు అభివృద్ధి కొరకే అయ్యుంటే కూడా మరి గత మూడు సంవత్సరాల నుంచి అక్కడ కృష్ణరాయపల్లి కానీ చెర్లగూడెం కానీ డిండి ప్రాజెక్టు కానీ కనీసం రోడ్ల కొరకని ఏమైనా నిధులు తీసుకొచ్చి ఇచ్చినడా అభివృద్ధి జరిగిందంటే తన కంపెనీ సుషీ ఇన్ఫ్రాటెక్కి చెల్లి లేని కంపెనీకి నష్టాల్లో ఉన్న కంపెనీకి లాభాలు తెచ్చుకోవడానికి కొరకే పనిచేసినాడు ఏ విధంగా ఢిల్లీలో గెస్ట్ హౌజ్లు పెట్టి బీజేపీ నాయకులతోటి చెట్ట పట్టాలు వేసుకొని తిరుగుతూ లాబీ చేసుకుంటూ కాంట్రాక్ట్ వచ్చినాకనే రాజీనామా చేసినాడు బీజేపీలో చేరినాడు బీజేపీలో చేరడానికి ఏ విధంగా కుట్ ప్రో కుట్ ప్రోకో కింద జార్ఖండ్లోని చంద్రగుప్త బొగ్గు గని దక్కించుకుండనేది మీకు పూర్తిగా వివరిస్తూ ఉన్నాం దీంట్లో కంపెనీ గతంలో చెప్పినాడు సుషి ఇన్ఫ్రాక్టర్ తోటి నాకు సంబంధం లేదనేది దీంట్లో ఆధారాలు చూస్తే తన భార్య కొడుకు పైననే నైన్టీ నైన్ పాయింట్ నైన్ వాళ్ళిద్దరి పేరు పైన మార్చినాడు ప్రాజెక్టు వ్యయం గురించి చెప్పినను రాబడి గ్యారంటీ రిటర్న్స్ కూడా దీంట్లో మీకు ఇచ్చాం ప్రతి మీడియా మిత్రులకి మీకు వాట్సాప్లో ఈ ప్రజెంటేషన్ కూడా ఇస్తాం అదానీ సంస్థకి తెలుసు ఇవాళ అదానీ బీజేపీ పార్టీతో ఎంత కలిసిమెలిసి తన యొక్క కంపెనీ గత ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ కుబేరుడు ఎదిగినాడంటే అది బీజేపీ పార్టీ ఇచ్చిన ప్రోత్సాహంతో మొదటి టెండర్ నోటిఫికేషను ఆరు అంటే జూన్ థర్టీ ట్వంటీలో జరిగింది దాంట్లో రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన దాని కంపెనీ టెండర్లో భాగస్వామ్యం కూడా లేదు పార్టిసిపేట్ చేయలే మొదటి టెండర్ ఇరవైలో వచ్చిన టెండర్ని రద్దు చేస్తూ బీజేపీ పార్టీ చంద్రగుప్త టెండర్ ప్రాజెక్టుని మరొకసారి రిలీజ్ చేసింది అది ఫిబ్రవరి ట్వంటీ వన్ జనవరిలో రిలీజ్ అయింది అది ఆ సమయంలోనే జనవరి ట్వంటీ వన్ నుంచి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పార్టీకి అనుకూలంగా ప్రకటనలు ఇస్తూ వచ్చినాడు అదే సమయంలో టెండర్ నెగోషియేషన్స్ కూడా చేస్తూ వచ్చినాడు ఫైనల్ టెండర్ అతనికి థర్డ్ ఫిబ్రవరి ట్వంటీ వన్లో అలాట్ అయినది నష్టాలున్న కంపెనీ గురించి మీకు చెప్పిన టెండర్ అలాట్ అయినాక కూడా పూర్తి గవర్నమెంట్ అతనికి ఇంకా అలోకేట్ చేయలే అటు ఇటు ఢిల్లీ డాలీ అవుతున్నప్పుడు పదిహేడు మార్చ్ ట్వంటీ వన్లో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు ఇతను బీజేపీ నేతలతోటి చర్చలు మొదలుపెట్టినాడు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్లో లెటర్ ఆఫ్ ఇంటెంట్ తోటి జారీ జరిగింది బీజేపీ ఇతను బీజేపీ ప్రభుత్వం రాజగోపాల్ రెడ్డి కంపెనీకి ఎప్పుడైతే కోల్ కమిషన్ ఆఫ్ ఇండియా సుషీ ఇన్ఫ్రాటెక్ కంపెనీ కాంట్రాక్ట్ ఇచ్చిందో ఇచ్చినాక ఒప్పందంలో జాప్యం జరుగుతూ ఉండే సెవెంటీన్త్ మార్చ్ ట్వంటీ టూలో డిసెంబర్ ట్వంటీ వన్లో కాంట్రాక్ట్ వచ్చినాక కూడా జాప్యం జరుగుతున్నప్పుడు మార్చ్ ఇరవై రెండులో బీజేపీలో చేరానని చెప్పి థ్రెటన్ చేసినాడు రాజగోపాల్ రెడ్డి రాజకీయమంతా కూడా బేరసారాలు బ్యాక్డోరు లాబియింగ్ థ్రెటనింగ్ చేసుకోవడం ఆ డబ్బులతోటి అధికారులని రాజకీయంగా మచ్చిక చేసుకుని చేసుకుంటా వస్తున్నాడు మార్చ్ ట్వంటీ టూలో బీజేపీలో చేరానని చెప్పి థ్రెటన్ చేయడం మొదలుపెట్టినాడు ఇది ప్రెస్ స్టేట్మెంట్ అతని ఇచ్చింది కూడా సెవెంటీన్త్ మార్చ్కి చేరణని చెప్పంగానే నైన్టీన్త్ మార్చ్కి ఇతను ఒత్తిడికి లొంగి కోల్ ఇండియా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగినది విదిన్ టూ డేస్ లోపల